ఇందాక మాజీ మంత్రి దేవినేనోమ ఆడంటాడు సన్నాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పి, ఎవడ చెప్పాను ఈ అమ్మ మోడుగా వచ్చి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని? నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎడవలో చంద్రబాబు నాయుడు ఓమా ఈ బొత్సు భోషాణం గాళ్లు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు. అవి తింటాకు పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్త ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనైనా బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దా చెత్త ఇది సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట. 5 అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డు కూరలు పొళ్ళుతున్నాడు. అప్పుడు ఎందుకు ఇవ్వాలా? లుచ్చా మాటలు మారుతా లుచ్చగా. అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్నదాస్త రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చావా? వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిని కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీలాంటి లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సీట్ ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్ లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్, అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామగారి మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు? కాంగ్రెస్ పార్టీ నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి బాధిస్తే నువ్వెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఆ తర్వాత ఇంద్రారావు నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. నీకోసం కర్షక పరిషత్ పెట్టాడు, నీకు మంత్రి ఇచ్చాడు. రామారావు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని, ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షుడి పదవిని లాక్కున్నవి ఆయన చావుకు కారణమైనటువంటి సన్నసి, వెధవ, లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. నువ్వు వదిన చంపిన లుచ్చాగాడి నువ్వు. మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? 5 నేను బియ్యం ఇస్తా సన్నబియ్యం అని చెప్పానా? నీ అమ్మ మౌడి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.